Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు భారీ షాక్. వందల కోట్ల విలువైన భూమి స్వాధీనం. విశాఖలో మరోసారి భూ ఆక్రమణలపై అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. గాజువాక మండలంలో యుఎల్సీ భూములు అన్యాక్రాంతమైనట్లు గుర్తించారు. ఇవి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధీనంలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. తుంగ్లాం, కాపు జగ్గరాజుపేట పరిధిలో ఆక్రమణలు గుర్తించి కూల్చివేస్తున్నారు. సర్వే నెంబర్ 29/1లో ఉన్న 5 ఎకరాల 42 సెంట్ల భూమిలో ప్రహారీ గోడలు తొలగింపు చేపట్టారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా 49.4 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. తుంగలంలో 12.5 ఎకరాలు, జగ్గరాజుపేటలో 5 ఎకరాల భూమిని జీవీఎంసీ స్వాధీనం చేసుకుంది. భారీ పోలీసుల బలగాల మధ్య ఆక్రమణలను రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల విలువ 791 కోట్లుగా నిర్ధారించారు. సమీపంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకరరావు ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేశారు. తుంగ్లాంలో తాను ఆక్రమించానని అధికారులు చెబుతున్న భూమిని 1992లో 56 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశానని పల్లా శంకరరావు తెలిపారు. తన భార్య సోదరుడు సంజయ్ పరశురాం పేరు మీద కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది రాత్రి 2 గంటల సమయంలో కూల్చివేయడం దారుణమన్నారు. తన సోదరుడిని వైఎస్ఆర్సీపీలోకి రావాలని ఆహ్వానించినా వెళ్లకపోయేసరికి అధికార పార్టీ నాయకులు కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని శంకరరావు ఆరోపించారు. న్యాయస్థానంలో పోరాడి తన భూమిని దక్కించుకుంటానని, అధికార పార్టీకి గుణపాఠం చెబుతామని అన్నారు. ఏప్రిల్ నెలలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని జీవీఎంసీ కూల్చివేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. విశాఖలో అక్రమ కట్టడాల కూల్చివేతలంటూ కేవలం ప్రతిపక్ష నేతలకు చెందిన భవనాలనే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్లో పల్లా శ్రీనివాసరావుకు చెందిన బహుళ అంతస్తుల భవనాన్ని జీవీఎంసీ అధికారులు రాత్రికి రాత్రే కూల్చివేశారు. అనుమతులు లేకుండా కాంప్లెక్స్ నడుపుతున్నారంటూ పాత గాజువాక సెంటర్లో పల్లాకు చెందిన భవనాన్ని పడగొట్టారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే భవనాన్ని ఎలా కూల్చివేస్తారని అధికారులతో పల్లా వాగ్వివాదానికి దిగారు. తాము నోటీసులు ఇచ్చామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకుని స్థానిక టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగాయి. కేవలం టీడీపీ నేతలకు చెందిన భవనాలను, స్థలాలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.